ఎన్నికల భావంలో ఆరు ఏడు వార్డులు సెకండ్ విడత కార్యక్రమంలో మరి ఇప్పుడు ఫస్ట్ విడత గత వారం కింద జరిగినది. మరి రెండో విడతలో ఆరు ఏడు మరియు అందరము తెలుగుదేశం కానీ కాంగ్రెస్ మిత్రపక్షాలు ఐక్య కూటమి అందరం కలిసి మరి ఇంటింటా ఓటు ప్రచారానికి వెళ్ళాము. మరి ఓటర్సు అందరూ చిన్నలు పెద్దలు అక్కలు తల్లులు తండ్రి తల్లిదండ్రులు అందరూ మంచి దీవెనలతోటి మంచి మంచి కవులు రచయితలు మేధావి వర్గానికి చెందిన వారు ఉన్నారు. దయచేసి అందరు ఆలోచించి ఈ ఒక్కసారి మరి జీవనకు చేతిగుర్తు కొట్టేసి మనసారా ఆయన దీవించి మరి ఎమ్మెల్యే గెలిపించాలని మీ అందరు కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాను. జై మహా అభ్యర్థిని గెలిపించాలని చెప్పని మరి ఆరో ఏడో వార్డులలో మరి రెండో విడత ప్రచార కార్యక్రమాన్ని మరి ముమ్మరం చేసుకున్నాము. మరి వార్డులలో ప్రచారానికి వెళ్తే ప్రజల వద్ద నుండి మంచి విశేషమైనటువంటి స్పందన వస్తుంది. మరి జనంలో ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు కష్టసుఖాల్లో అన్నింటిలో చేయుతూ ఉన్నటువంటి జీవనాన్ని గెలిపేయడానికి కూడా ప్రజలు చాలా బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా జీవనాన్ని ఆశీర్వదించి మళ్ళీ అసెంబ్లీకి పంపిస్తామని చెప్పని కూడా మాకు చెప్పడం జరుగుతుంది. మరి ఈనాడు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రము నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు అంశాల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి నీళ్లు తీసుకుపోయినట్టయితే ఈ యొక్క వర్షాకాలంలో 75 TMCల నీళ్లు SRSP ప్రాజెక్టులో నీళ్లు ఉన్నట్టయితే మరి రెండో పంటకు మనకు విడుదలయ్యే సమయానికి నీళ్లను కూడా మిడ్మానేరు నింపుకొని సిద్ధిపేటకు నీళ్లు తరలించి ఇక్కడ రైతాంగాన్ని పొట్టలు కొడుతున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వెన్నుపట్టు మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ నిధుల విషయానికి వస్తే ఇలా సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ ఈ మూడు నియోజకవర్గ వర్గాలే తప్ప మరి తెలంగాణ లోపల ఉన్న ఏ ఒక్క నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసిన పాపం లేదు. పరిపాలిస్తున్నారు ఇలా తెలుగుదేశం పార్టీ అన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గడిల పాలన నుంచి వెళ్ళి గుడిసెలకు మళ్ళీ పాలన తీసుకొస్తాం. ఈ అందరూ కూడా మీరు మహాకూటమి అభ్యర్థి జీవనాన్ని గెలిపించాలని చెప్పని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓటు ఆరు ఏడు వార్డులలో చైర్పర్సన్ సార్తో ఈరోజు మేము ప్రశ్న చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మహాకూటమి ఏర్పడి ఈరోజు బలవంతం అయితే సమయంలో నేడు గల్ఫ్ బాధితుల పక్షాన అందరూ ఏకమతమై మేము ప్రచారం చేస్తే కాంగ్రెస్ టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ గారు ముసలి కన్నీళ్ళు అని చెప్పని ప్రకటన చేసి ఒక ఇమిగ్రేషన్ యాక్ట్ చట్టాన్ని అవగాహన లేకుండా మాట్లాడడం బాధాకరం. నేను ఒకటే విషయం పడుతున్నా, గల్ఫ్ బాధితుల గురించి ఈ 4.5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ఒక చరిత్ర పత్రాన్ని విడుదల చేయమని కోరుతున్నాను. కేటీఆర్ గారు హరీష్ రావు గారు వేలాది సార్లు దుబాయ్కి మస్కట్కి వెళ్ళారు. మీరేం చేశారు? అప్పుడే ముసలి కన్నులు ఉన్నాయి. మీరు చేసింది ఏం లేదు, కేవలం ప్రకటనలు మాత్రమే. గల్ఫ్ బాధిత రూపాయి 100 కోట్ల ప్రకటన మీరు గత సంవత్సరం చేశారు, 20 లక్షలు మాత్రమే ఇచ్చారు. అది జీవో ఇవ్వలేదు, ఒక్క రూపాయి కూడా చనిపోయిన కుటుంబాలకు ఇవ్వలేదు. దాదాపుగా 500 శవాలు మృతదేహ కుటుంబాలు వస్తే 1 లక్ష రూపాయలు ఇవ్వాల్సింది. 2000 మందికి అప్లికేషన్లు ఉన్నా సంతకం పెట్టని ఈ కేసీఆర్ ప్రభుత్వం కోల్పోయింది. గల్ఫ్ బాధిత పక్షం రూపాయి ఇవ్వకుండా మోసం చేసిన ఈ గుణపాఠం తెలియాల్సి చెప్పాల్సిపోయి తెలంగాణ ప్రజలకు కోరుతున్నాను. జగిత్యాల పట్టణంలోని ఇంటింట ప్రచారంలో భాగంగా ఆరు ఏడో వార్డులలో రావడం జరిగింది. నిజంగా ఇక్కడ మంచి స్పందన ఉంది. ఎందుకంటే మహాకూటమి ఏర్పడిన తర్వాత ప్రతి వాడు ప్రతి మహాకూటమి సభ్యులందరూ టీడీపీ కాంగ్రెస్ సభ్యులందరము కూడా తిరగడం జరుగుతుంది. అదేవిధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్
నాలుగు సంవత్సరాల నుంచి చేసింది ఏమీ లేదు. తెలంగాణ పోరాటంలో తెలంగాణ తీసుకొచ్చింది మేమని చెప్పేయడం తప్ప తీసుకొచ్చి మా నిధులు మా నియామకాలు నిధులు అన్నారు. ఏది కూడా ఒక్కటి కూడా నియామకాలు జరగలేదు. నిధులు కూడా అప్పుల తెలంగాణగా మార్చడం జరిగింది. నీరు కూడా వారి నియోజకవర్గాలకు తరలించడం తప్ప ఏది కూడా చేయలేదు. ఎందుకంటే జగిత్యాల పట్టణంలో జగిత్యాల టౌన్ అంటే మున్సిపాలిటీకి సంబంధించి రోజు ఇచ్చిన ఘనత మంచినీరు ఇచ్చిన ఘనత ఒక తెలంగాణలో జగిత్యాల మున్సిపాలిటీకి మాత్రమే దక్కుతుంది. అది జీవన్ రెడ్డి గారి రమణ గారి ఘనతలు. ఎందుకంటే ఏం చేశారు అని మాట్లాడుతున్నారు 35 సంవత్సరాల నుంచి. సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువులు నిత్యావసర సేవలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మున్సిపాలిటీ తరఫున జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి ఒక్క సామాన్యుకి కూడా దక్కుతున్నాయి. ఎందుకంటే నిన్న మాట్లాడడం జరిగింది ఒకరు నిన్నగాక మొన్న టీఆర్ఎస్లోకి వెళ్ళిన వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారి గురించి గొప్పలు చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురించి నిందించడం జరిగింది. అంటే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది అన్నారు. మొన్నటికి మొన్న లిక్కర్ ధర్నాలో వచ్చి మా దగ్గర కూర్చొని లిక్కర్ ధర్నా పైన కేసీఆర్ మీద ధర్నాకు కూర్చున్న వ్యక్తి ఈరోజు టీఆర్ఎస్లోకి పోయి జీవన్ రెడ్డి గారు ఏం చేశారు 30 సంవత్సరాల నుంచి అని చెప్పడం జరిగింది. ముసలి కన్నీరు కార్చారని ఎవరు ముసలి కన్నీరు కార్చిందో ఒక్కసారి ఆలోచించండి. మొన్న లిక్కర్ ధర్నాకు సంబంధించి నిజంగా జగిత్యాల చేసిన ధర్నా ద్వారానే ఆ లిక్కర్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. నిజంగా రాష్ట్ర మొత్తంలో కూడా జగిత్యాల ధర్నా ద్వారానే ఆ లిక్కర్ అనేది బంద్ చేయడం జరిగింది. భయపడిన కేసీఆర్ గారు బంద్ చేయడం జరిగింది. అది గుర్తుంచుకోండి. ఒకసారి నినాక మొన్న వెళ్ళిన మీకే ఇంత ఇది ఉంటే అంటే ఇంతకుముందు ఎప్పుడు మైక్ పట్టనట్టు ఏ మైక్ వచ్చిన తర్వాత ముందట మీడియా ఉంది అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలు కూడా జగిత్యాల పట్టణంలో జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రమణ గారు ఏం చేశారు జీవన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది అలాగే 4 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తారు అనేది చూస్తున్నారు. నిజంగా మాకు పనులున్నాయి, బాగా పనులున్నాయి. 4 సంవత్సరాల నుంచి మేము పనిలో ఉన్నాము. కాంగ్రెస్ లీడర్లు అందరూ ఖాళీగా కూర్చున్నారు అన్నారు. కానీ ఖాళీగా కూర్చున్నది మేము కాదు, మీరు. ఎందుకంటే ఏ సీఎం కూడా అసెంబ్లీ వెళ్లకుండా ఓన్లీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఫామ్ హౌస్లలో ఉండి నడిపించిన ఒక సీఎం అంటే అది కేసీఆర్ గారు మాత్రమే. మీరు చేసేది కావచ్చు కానీ ఏ పార్టీలకు కానీ ఏ మీటింగ్లకు కానీ రాని వ్యక్తికి సీఎం గారు మాత్రమే. నిజంగా కూడా రైతులకు సంబంధించి బ్యాంకర్స్ మీటింగ్ అనేది సంవత్సరానికి ఒకసారి పెడుతుండ్రు. ఆ సంవత్సరం 4 సంవత్సరాల్లో ఏ ఒక్క బ్యాంకర్స్ మీటింగ్కి సీఎం గారు వెళ్ళిందో ఒక్కసారి చూపించండి. ప్రతిసారి కూడా రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ ప్రతి సంవత్సరం 6 నెలలకు సంవత్సరానికి ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్కి తప్పకుండా సీఎం గారు వెళ్ళి బ్యాంకర్స్తో మాట్లాడడం జరుగుతుంది. కానీ ఈ సీఎం గారు 4 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మీటింగ్ జరగలేదు. నిజంగా రైతులకు సంబంధించి ఏ చర్య తీసుకున్నారో ఒక్కసారి గుర్తించండి. మేము రైతుల గురించి మాట్లాడతామని బాగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా జగిత్యాల పట్టణానికి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి మేము మున్సిపల్లో ఏం చేయలేదు. ముప్పై సంవత్సరాలు కానీ మాట్లాడుతున్నారు. 30 సంవత్సరాలుగా చేసిండ్రు కాబట్టే జగిత్యాల మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నారు. అదేవిధంగా జీవన్ రెడ్డి గారికి పట్టం కడుతున్నారు. ఎందుకంటే కనీస అవసరాలు నీరు విద్యుత్ శానిటేషన్ అనేది ముఖ్యం. అవన్నీ కూడా చేస్తున్నాము, అదేవిధంగా చేస్తాం కూడా. ముందు మీరు సంజయ్ కుమార్ గారు వచ్చి నీళ్ళలో తడిచి మా పనిచేశారు మాట్లాడుతున్నారు. నిజంగా కూడా అది బుడగజంగాల కాలనీలో కాదు, ఒకసారి తెలుసుకొని మాట్లాడండి. ఎందుకంటే 27వ వార్డుకి సంబంధించిన దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నీళ్ళలో అవసరం లేకుంటే వెళ్ళాలి. దారి ఉన్నా కానీ వారికి మీడియా ఉందని చెప్పేసి నీళ్ళలో నడిచి ఫోటోలకు పోజులు ఇవ్వడం కాదు. ఫస్ట్ కనీస అవసరాలు అనేది గమనించి వాళ్ళకు కనీస అవసరాలు గమనించి మేము వెళ్ళాము. మేము మీడియాలో పట్టుకొని వెళ్ళలేదు. మేము వెళ్ళలేదు, కాంగ్రెస్ నాయకులు వెళ్ళలేదని మాట్లాడుతున్నాం. కానీ మేము కూడా వెళ్ళాం. కానీ మీడియాను పట్టుకొని పోయి పబ్లిసిటీ కోసం వెళ్ళలేదు. వాళ్ళకి కనీస అవసరాలు అందజేయాలనే ఉద్దేశంతో మాత్రమే వెళ్ళడం జరిగింది. వెళ్ళి వాళ్ళకి కనీస అవసరాలు అనేది తీర్చడం జరిగింది. నిజంగా కూడా జగిత్యాల పట్టణంలోని అవుట్స్కట్స్ ఉన్న వార్డ్స్ ఏదైతే ఉందో అవన్నిటికీ కూడా మేము చాలా ఒక ఫండ్స్ పెట్టామని జరుగుతున్నారు. ఏ ఒక్క ఫండ్ కూడా మీరు ఏదో పెట్టారో ఒక్కసారి ఆలోచించండి. 4 సంవత్సరాల నుంచి ఎన్ని పెట్టామని చెప్తున్నారు కదా, 50 కోట్లు తెచ్చాము 50 కోట్లు తెచ్చామని. 50 కోట్లలో ఎన్ని టెండర్ అయినాయి 4 సంవత్సరాల నుంచి? ఏం చేశారు? మా మినిస్టర్ గారు ఉన్నారు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, 50 కోట్లు తెచ్చామని. 50 కోట్లలో కనీసం 11 కోట్లు మాత్రమే టెండర్ అయినాయి ఇప్పటి వరకు. అప్పుడు అవి కూడా ఇంతవరకు కూడా 2-3 వర్కులు తప్ప ఏది కూడా స్టార్ట్ కాలేదు.
యాభై కోట్లు తెచ్చాము, ఓన్లీ పేపర్లో చూడాలని ఇవ్వగానే పేపర్స్ ముందర చూపెట్టి ఇవ్వడగానే కాదు, పనులు చేసి చూపెట్టండి. మేము జీవన్రెడ్డి గారు ఏం చేశారో మేము చూపెడతాము, మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ 4 సంవత్సరాల్లో ఏమేం చేశారో చూపెట్టండి ఒక్కసారి, తర్వాత మాట్లాడండి. నిజంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు చూసేవారు ఎవరు లేరు, తప్పకుండా మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. జీవన్రెడ్డి గారి గురించి మాట్లాడితే మంచిగా ఉండదు. నిజంగా మీరు తప్పకుండా జీవన్రెడ్డి గారు చేసిన సేవలు ప్రజలందరికీ తెలుసు. 30 సంవత్సరాల నుంచి వాళ్ళకి కనీస అవసరాలు అనేది తీర్చుతున్నారు. పేదవారికి కనీస అవసరాలు వారికి అవసరం ఉన్నాయి ముందుగానే గ్రహించి, అంటే వాళ్ళకి ఐడియా లేకున్నా కానీ ముందుగానే గ్రహించి తీర్చిన ఘనత జీవన్రెడ్డికి దక్కుతుంది. అలాంటి ఉన్నది కాబట్టే ఇప్పటికీ ఆయన ఆదరిస్తున్నారు. ప్రజల మనిషిగా, ప్రజలలో ఒక వ్యక్తిగా ముందుకెళ్తున్నారు కాబట్టి తప్పకుండా ఆయన ఆదరిస్తారు. తెలంగాణలో భారీ మెజారిటీతో ఆయనను గెలిపిస్తారు తప్పకుండా. అప్పుడు అంటున్నారు మేము 4 సంవత్సరాల నుంచి బిజీగా ఉన్నాము, 4 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే పదవిని చేశాము, కానీ వీరి గారు చేసింది జీవన్రెడ్డి గారు పదవిలో ఉన్నా లేకపోయినా గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తీర్చుకొని వారిని వారికి ముందుకు నడిపిస్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి ఇంటి పేరుతో సహా మాట్లాడగలిగే వ్యక్తి జీవన్రెడ్డి గారు తప్పకుండా. ప్రతి మీరు ఎంతమంది మాట్లాడతారో ఎంతమంది ఉన్నారో చూడండి ఒక్కసారి, బాగా మాట్లాడుతున్నారు. మీడియా ఉంది కదా అని మాట్లాడడం కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరాలు అనేది తీర్చి వాళ్ళ తెలియకుండా కూడా చేసిన సేవలు చాలా ఉన్నాయి. అలాంటి అవన్నీ అంటే ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టినవి కూడా జీవన్రెడ్డి గారు మాత్రమే తెలుసుకొని పెట్టాడు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి అవసరాలు ఏంటిదో వాళ్ళకి తెలుసు. అంటే కనీస అవసరాలు ఆడవాళ్ళకి సంబంధించి కనీస అవసరం ఇప్పుడు 2014లో 200 ఉన్న సిలిండర్ ఇప్పుడు 1050 వరకు అయింది. అంటే మహిళలకు సంబంధించి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని అది మేనిఫెస్టోలో 6 సిలిండర్లు ఫ్రీ అనేది పెట్టడం జరిగింది. మహిళలకు సంబంధించి కనీస అవసరాలు ఇది, ఇలాంటివి చూసి మాట్లాడండి ఒకసారి. మహిళలకు సంబంధించి కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అలాంటి అవసరాలు ఉన్నాయి కాబట్టే ప్రజలు జీవన్రెడ్డి గారిని ఆదరిస్తున్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆయనను ఆదరిస్తూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఆయన భారీ మెజారిటీతో గెలుపొందిస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఇదే విధంగా ముందుకెళ్తున్నారు.